సరికొత్త కథా రచయితని. నెల రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు ఓ స్టోరీ లైన్ వినిపించాను కదా సార్, రాయలసీమ రక్తపాతం అని, బాగుంది డెవలప్ చేయమన్నారు. బ్రహ్మాండంగా చేశాను సార్, అద్భుతం. 3 గంటల స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఏంటి ఇప్పుడే ఫోన్లో వినిపించమంటారా? ఓకే సార్. సార్, రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్ బాంబుల సాంబయ్య కూతురు హీరోయిన్, ఈరప్పన్ మేనలుడు హీరో, ఈడు బాంబుల సాంబయ్య కూతురుని ప్రేమించాడు, సాంబయ్య ఒప్పుకోలేదు సార్. కానీ హీరో ఆ పిల్ల ఇంటికెళ్లి శివజనం మీద 4 సెంటపకాయలు పడేసి ఆ పిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోయాడు. బాంబుల సాంబయ్య గ్యాంగ్ హీరోని తరుగుతా వస్తుంది. 350 టాటా సుమోలు, అన్ని వైట్ కలరే, 10 పటాన్ ట్యాంకులు, 3 హెలికాప్టర్లు, 250 గుర్రాలు, 4 రైళ్లు, 1000 సైకిళ్లు, అందరి చేతుల్లో బాంబులు గొడ్డళ్ళు. హీరో వెనక నుంచి ఒక ఫ్యాక్షనిస్ట్ అలా గొడ్డలిసిరాడు. హీరో వెనక్కి తిరగకుండానే దాన్ని గాల్లో పట్టుకుని మళ్ళీ వెనక్కిసిరాడు. అది గురిగా ఎళ్ళి ఆడి గుండెల్లో గుచ్చుకుంది. డిటిఎస్ లో ఆడి సావు కేక. హీరో హీరోయిన్ తీసుకుని ముళ్ళల్లో పరిగెత్తాడు, రాళ్లల్లో పరిగెత్తాడు, కొండల్లో పరిగెత్తాడు, నీళ్ల మీద పరిగెత్తాడు, ఎడారుల్లో పరిగెత్తాడు, పరిగెడతానే ఉన్నాడు. చివరికి చేసేది లేక హీరో హీరోయిన్ తీసుకుని శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోకి దూరాడు. మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ లో దూరి తలిపేసేసుకున్నాడు. హీరోయిన్ భయపడిపోతా హీరో గుండెల మీద వాలిపోయి, నాకు చాలా భయంగా ఉంది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపోంది. హీరో హీరోయిన్ ని గుండెలకి హత్తుకున్నాడు. ఈ దిక్కుమాలిన ఫ్యాక్షనిజానికి దూరంగా ఏదన్నా గోడల్లోకి వెళ్లి హ్యాపీగా బతుకుదామన్నాడు. అంతే, రాత్రికి రాత్రే మర్నాడు ప్రయోగానికి సిద్ధంగా ఉన్న రాకెట్ ని ఆకాశంలోకి, అంగారక గ్రహం వైపుకి దూసుకుపోయేలా చేశాడు హీరో. వెనకాల నుంచి ఎర్రి ఫ్యాక్షనిస్టులు తరుగుకుంటా వచ్చి నోరెళ్ల పెట్టి ఆకాశం వంక సొత్తున్నారు. ఆకాశంలోకి రాకెట్ అలా వెళ్ళిపోతుంది, వీళ్ళు నోరెళ్ల పెట్టి ఇలా సొత్తున్నారు. మధ్యలో ఈ మహాశూన్యంలో విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. ఏంటి సార్, సెకండ్ హాఫ్ వినక్కర్లేదా? ఎందుకని సార్, మీకు బాగా నచ్చిందా? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. అబుష్ అబుష్, మనం మాట్లాడటం మొదలు పెడితే ఎవరైనా ఇలా బొమ్మల్లా ఉండిపోవాల్సిందే. అవి మాటలా? మీ కథ విని మెంటలెక్కిపోయింది సార్. శభాష్, మేము మామూలు మనుషులం, మీరు మహారచయితలు, 200 ఇప్పించండి సార్. ఎక్స్ట్రా 200 ఇవ్వండి సార్. ఇదిగో నేను రేపు వస్తాను, ఇదే టైంకి రండి సార్. ఒరే మామా, ఇవాళ మనకు వచ్చిన కలెక్షన్ 2000 రూపాయలు. ఈ డ్రామా ఇలాగే ఒక నెల రోజులు కంటిన్యూ చేసామంటే మనం హ్యాపీగా దుబాయ్ వెళ్ళొచ్చు. ఈ బిల్లు మొత్తం ఆ పెళ్ళం పిచ్చుడి నెత్తిన పడుతుంది. హలో, ఏం శ్రీనివాస్ బాయ్, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివి. నీకు ఎక్కడ పడితే అక్కడ డబ్బు దొరుకుతుంది, కానీ అప్పు తీసుకుంటే నువ్వే ఫోన్లో కూడా దొరకవు. అది కాదు సెట్జీ, నిన్ను కలుద్దామని బైక్ మీద స్పీడ్ గా వస్తుంటే ఈ నోట్ల కట్ట దొరికింది. ఈ నోట్ల కట్ట నాది బాబు. రోడ్డు మీద నేను కనిపిస్తే నువ్వు ఆగవు, డబ్బు కనిపిస్తే ఆగుతావు. అందుకే ఈ ప్లాన్ వేసిన. ఇది అన్యాయం సెట్, నాకు దొరికిన డబ్బు నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు. అరే చూప్, నీ నగరాలన్నీ నాకు తెలుసు, అందుకే అందులో చిట్టి పెట్టిన చూడు. చదువు. డబ్బులు ఇచ్చేటప్పుడు నేను కుబేరుణ్ణి, వడ్డీ వసూలు చేసేటప్పుడు కాలయ్యము. అర్థమైందా? ఆఖరి సార్ చెప్తున్నా, అసలు వడ్డీ మొత్తం కలిపి 2.5 లక్షలు అయ్యింది. నెల నెల వడ్డీ కట్టు, ప్రతి వారం వచ్చి నాకు కనపడు, లేకపోతే నీ ఇంట్లో సామాను వీధిలో పడేస్తా. ఖబర్దార్. వీడి అప్పు వెంటనే తీర్చేయాలి. మంజులా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అవునే, అలా వెళ్ళి మాట్లాడుకుందామా? రా. ఏమి, ఎక్కడుంటున్నావు? ఈ ఊర్లోనే, అశోక్ నగర్ లో ఉంటున్నావు. ఓ, మేము కూడా అక్కడే ఉంటున్నాం. అయితే మనం ఎప్పుడు కలుసుకోవచ్చు అన్నమాట. అవును, నీ హస్బెండ్ ఏం చేస్తారు? ఫైనాన్స్ బిజినెస్. మా ఆయన కూడా ఫైనాన్స్ బిజినెస్. సైరం చిట్ ఫండ్స్ మాదే. ఎల్లుండి మా కంపెనీ 10th యానివర్సరీ. నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తాం.
సరే పద, మీ ఇంటి దగ్గర దింపుతాను. అలాగే మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. శ్రీనివాస్ సార్, రేపు మన చిట్ ఫండ్ కంపెనీ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిపించే బాధ్యత నీది. ఎస్ సార్. ఆల్ విఐపి స్టేట్ వైడ్ గా ఉన్న కస్టమర్స్ వస్తున్నారు. మన ప్రోగ్రామ్ అందరి మనసులో గుర్తుండిపోవాలి. ఓకే సార్. ఎస్, ఉదయం 10:00 స్టార్ట్ చేసి 12:00 క్లోజ్ అయిపోవాలి. ఓకే సార్. ఓకే, సీట్ వెయిట్. అందరికీ స్వాగతం. ఈ రోజు మా సాయిరాం చిట్ ఫండ్ కంపెనీ విజయపాదంలో సాగుతుందంటే అందుకు కారణం మీరే. ఈ రోజు ఒక మామిడి టెంకని పాత పెడితే కొన్నేళ్ల తర్వాత వేలాది కాయల్ని కాస్తుంది. ఈ రోజు మా సంస్థలో కొంత పెట్టుబడి పెడితే అంతకంత పెరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, మీరు కోటీశ్వరులు కావాలి. ఈనాటి ముఖ్య అతిథులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ ఆర్ఆర్బి శాస్త్రి గారు మిస్టర్ శ్రీనివాస్ ని బుకేతో అభినందిస్తారు. సార్ ప్లీజ్. శ్రీనివాస్ ఎక్స్ట్రాఆర్డినరీ, కంగ్రాచులేషన్స్, కీప్ ఇట్ అప్. ఆయనే మా హస్బెండ్. ఆ శ్రీనివాస్ గారే మా ఆయన. రియలీ బాగుంది. మన ఇద్దరం క్లాస్ మేట్స్, మన హస్బెండ్స్ ఇద్దరు బిజినెస్ మేట్స్. మీ ఆయన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. మా ఆయనే నాకు చెప్పలేదు ఇంత మంచి ప్రోగ్రామ్ ఉందని. ఉండు, ఆయన సంగతి చెప్తా. ఏం చేస్తావు? సరే, రేపు ఆదివారం మీ హస్బెండ్ ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ కదా, అప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్స్ అని మనం ఈ ప్రోగ్రామ్ చూసామని ఆయనకి చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వావ్, వండర్ఫుల్, గుడ్ ఐడియా. సరే అయితే బాయ్. బాయ్. ఫంక్షన్ బాగా జరిగిందండి. మీరు చక్కగా మాట్లాడారు. శ్రీనివాస్ గారి రూపాయి దంటకం సూపర్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాం. వాడు ఇటువంటి ఫంక్షన్స్ కి కస్టమర్స్ కి కబుర్లు చెప్పి పడేయడానికి పనికొస్తాడు, అందుకే ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి? ఆయన మీ పార్ట్నర్ కదా. వాట్? వాడు నా పార్ట్నరా? అవును. మీకెవరు చెప్పారు? వాళ్ళ ఆవిడ నా ఫ్రెండ్ అండి, తనే చెప్పింది. ఆఫీస్ కార్ తీసుకెళ్లి సొంతకారం చెప్పుకుని వాడావు. ఇచ్చిన ఉద్యోగం అడ్డం పెట్టుకుని అప్పులు చేశావు. ఆ సేట్ ఎవడో వచ్చి ఆఫీస్ లో గొడవ చేసేలేడు. పైగా నా పార్ట్నర్ అని చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా నిలబడ్డామే, నీకు రావాల్సిన డబ్బు తీసుకుపో. పో సార్, ఇంకొక ఛాన్స్. గెట్ అవుట్. అర్రే సేట్జి, మీకోసమే స్పీడ్గా బైక్ మీద వస్తుంటే నేను కనిపించాను. ఇంకెంత? 2 నెలలు. అరే ఏంది భయ్, ఇలా ఎన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తావు? ఇదే ఆఖరిసారి, ఇంకెప్పుడు అడగను. సరే భయ్, నువ్వు చెప్పినట్టే 2 నెలలు అవుతా, కానీ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు సెట్జీ, నీకోసం ఏమైనా చేస్తాను. విజయవాడలో నా దోస్తు భయన్ కి షాదీ ఉంది, ఈ నగల పెట్ట ఇడ మర్చిపోయిండు. ఓహో, అందుకు నువ్వైతే నమ్మకస్తుడు అని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇస్తావని నీకు ఇస్తున్నా. తీసుకెళ్లి విజయవాడలో ఇయ్యాలి. ఎక్కడ? అడ్రస్ ఇస్తా, ఈ అడ్రస్ లో అయ్యా. శుక్రియా బాయ్, షాదీకి వస్తానని చెప్పు. బాయ్. హలో మాధవి, ఆఫీస్ పని మీద అర్జెంట్ గా బెజవాడ వెళ్తున్నాను, రాత్రికి ఇంటికి రాను, నువ్వు ఫోన్ చేసాయి. అలాగే, రేపు పొద్దున్నే వచ్చేస్తారుగా. పొద్దున్నే వచ్చేస్తా. ఓకే ఓకే. అయ్యో సారీ అండి, చల్లగా పిడుగు పడ్డట్టుంది. సారీ సారీ, ఉండండి, ఊతాను. ఏంటి ఊదేది? నువ్వు పడేసింది నరక బాటిల్. సారీ అండి, పైన బ్యాగ్ పెడుతున్నాను, బాటిల్ జారి. వద్దు, ఎక్స్ప్లనేషన్ వద్దు. నా రెటీనాకి ఏదైనా కావాలి అప్పుడు చెప్తా మీ సంగతి. ఏం కాదండి, డోంట్ వరీ. మీరు ఎప్పుడైనా నేత్రదానం చేశారా? లేదండి. నా కంటికి ఏదైనా అవ్వాలి, మీ 2 కళ్ళలో ఒకటి దానం చేయాల్సి వస్తుంది. మీ కన్నుకి నా కన్ను హామీ, ఏం భయం లేదు. అయితే సరే. ఎవరు? నువ్వా ప్రియా? నువ్వా? ఏంటి అల్లరి, చిన్నప్పటి నుంచి మారలేదా? అమ్మా తల్లి, 15 ఏళ్ల తర్వాత నిన్ను చూసి పోయిన కన్ను తిరిగి వచ్చినట్టయింది. పొరపాటున ఎవడో మెంటల్ గార్డ్ మీద బాటిల్ పడేశానని భయపడ్డాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బిజినెస్. పెళ్ళైందా? అయింది. నువ్వు పెద్ద చీటివి. ఏ, చిన్నప్పుడు నాకేం చెప్పావు? అదే, మనము అమ్మ నాన్న ఆట ఆడుకునేటప్పుడు పెద్దయ్యాక నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు కదా నువ్వు. అవన్నీ నీకు బాగానే గుర్తున్నాయి. అంటే మన స్వీట్ మెమరీస్ అన్ని మర్చిపోయావన్నమాట. అసలు నువ్వేం బాయ్ ఫ్రెండ్ విరా బాబు. సరేలే, గాని నువ్వేం చేస్తున్నావు? ఎంబీఏ పూర్తయింది, ఇక్కడే జాబ్ చేస్తున్నాను. అమ్మని ఊరు నుంచి తీసుకురావడానికని వెళ్తున్నాను. ఓ, నువ్వు రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలే, ఇది మా ఇంటి అడ్రస్. ఓకే.